సో హలో గాయస్ నా పేరు రాధే మీరు చూస్తున్నారు రసెల్ తెలుగు ఛానల్ గాయస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోస్ ఈ రోజు స్మాక్ డౌన్ ఏమేమి జరిగిందో మొత్తం నేను మీకు తెలుగులో చెప్పేస్తాను సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం సో స్మాక్డౌన్ స్టార్టింగ్ లోనే ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ వచ్చిన రింగ్ లో అండ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ రింగ్ లో రాగానే పాల్ హేమన్ చెప్పినారు లేడీస్ అండ్ జెంటల్మెన్ ప్లీజ్ సారీ ఏమనుకోకుండా నేను ఈరోజు కొంచెం నర్వస్ ఉన్నాను అండ్ నేను అంటే నేను రోమన్ రేన్స్ కి అండ్ రోమన్ రేన్స్ ఫ్యామిలీకి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సో అందుకనే నేను రోమన్ రేన్స్ కి అంటే రోమన్ రేన్స్ అన్న ఫ్యామిలీ ట్రైబల్ షీప్ అని అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చినాను అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ ఓన్లీ తన ఫ్యామిలీకి అని కాదు రోమన్ రేన్స్ ఈ స్మాక్డౌన్ కి రోమన్ రేన్స్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి అండ్ మొత్తం డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్ కి ట్రైబల్ షీఫ్ అని పాల్ హేమన్ చెప్పినారు అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే రోమన్ రేన్స్ ఓన్లీ తన ఫ్యామిలీకి అని కాదు మొత్తం డబ్ల్యూడబ్ల్యూకి డబ్ల్యూడబ్ల్యూ యూనివర్స్ అందరికీ రోమన్ రేన్స్ ట్రైబల్ షీఫ్ అని పాల్ హేమన్ చెప్పినారు అండ్ అంతేకాదు పాల్ హేమన్ ఏమన్నారంటే నేను రోమన్ రేన్స్ అంకల్ అండ్ రోమన్ రేన్స్ ఫాదర్ తరఫున అని పాల్ హేమన్ ఏదో చెప్పని ట్రై చేసినారు బట్ అంతలోనే రోమన్ రేన్స్ మైక్ తీసుకున్నారు అండ్ రోమన్ రేన్స్ చెప్పినారు చూడు పాల్ హేమన్ ఓన్లీ నువ్వే అంటే ఓన్లీ నువ్వు నన్ను ట్రైబల్ షీఫ్ అంటే సరిపోదు నాకు నా బ్రదర్ జే ఊసో చెప్పాలి అని రోమన్ రేన్స్ అలా జే ఊసోకి పిలిచినారు సో సపరేట్గా ఎంట్రీ అయిపోయింది జే ఊసోది సో జే ఊసో రాగానే జే ఊసో చెప్పినారు నువ్వు ఎవరో నాకు అసలు తెలీదు అవును గైస్ చూడండి జే ఊసో రింగ్లో వచ్చి రోమన్ రేన్స్ ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు అండ్ జే ఊసో చెప్పినారు రోమన్ రేన్స్ నువ్వు ఎవరో నాకేం తెలీదు ఎందుకంటే నువ్వు నా బ్రదర్వా నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వా కాదు ఎందుకంటే నువ్వు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పిపిలోని రియల్ అవతారం నీ రియల్ రూపం నువ్వు నన్ను చూపించినావు అండ్ నువ్వు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పిపిలో నువ్వు నన్ను చాలా అంటే చాలా భయంకరంగా కొట్టినావు అండ్ నిజం చెప్పాలంటే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పిపిలో ఒకవేళ జిమ్మీ ఊసో రాకపోతే నేనే 100% ఆ మ్యాచ్ గెలుస్తుండే అండ్ ఈరోజు ఈ యూనివర్సల్ టైటిల్ నా చేతుల్లో ఉంటుండే అని జే ఊసో చెప్పినారు సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు జే ఊసో నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నువ్వు అనుకుంటున్నావా లేదు నేను కొంచెం బి గర్వంగా ఫీల్ అయితే లేను నిజం చెప్పాలంటే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ నైట్ నా కోసం ఒక దరిద్రమైన నైట్ అండ్ నీకు తెలుసా నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఎందుకంటే చూడు జే ఊసో నువ్వు ఒక మంచి పేరు సంపాదించాలని నువ్వు మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయాలని నువ్వు యూనివర్సల్ టైటిల్ కోసం ఫైట్ చేయాలనే నేను ఇదంతా నీకోసమే చేస్తున్నాను నేను నీకు హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే నేను నీకు లవ్ చేస్తాను నీ రియల్ బ్రదర్ నీ ఓన్ బ్రదర్ జిమ్మీ ఊసో కంటే ఎక్కువ లవ్ నేను చేస్తాను అర్థమైందా కానీ నువ్వేం చేసినావు నువ్వు నా మనసు హీరో కొట్టినావు నేను నీ కోసం ఇంత చేస్తున్నాను బట్ నువ్వేం చేస్తున్నావు నువ్వు నా మనసు హీరో కొట్టినావని రోమన్ రేన్స్ చెప్పినారు సో గస్ అప్పుడే జే ఊసో రోమన్ రేన్స్ టైటిల్ సైడ్ చూస్తూ ఉంటారు సో గస్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు చూడు జే ఊసో నేను నీతో నా మనసు మాట షేర్ చేస్తున్నాను కానీ నువ్వేమో ఈ టైటిల్ సైడ్ చూస్తున్నావు సో నీకేం కావాలి నీకు మరొకసారి యూనివర్సల్ టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశం కావాలా సరే నేను నీకు ఆ అవకాశం ఇస్తున్నాను సో హెలీనా సెల్లో నేను నీతో ఫైట్ చేస్తానని రోమన్ రేన్స్ చెప్పినారు కానీ గైస్ అప్పుడే రోమన్ రేన్స్ ఏమన్నారంటే చూడు జే ఊసో హెలీనా సెల్ పిపిలో ఫైట్ చేయాలంటే మజా కాదు అండ్ నిజం చెప్పాలంటే నువ్వు తట్టుకోలేవు అని రోమన్ రేన్స్ చెప్పినారు అండ్ రోమన్ రేన్స్ జే ఊసోకి హక్ చేసినారు అండ్ రోమన్ రేన్స్ చెప్పినారు చూడు జే ఊసో ఒకవేళ నేను నీ ప్లేస్లో ఉంటే మాత్రం నేను ఈ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయకపోతుండే అని రోమన్ రేన్స్ చెప్పినారు అండ్ అక్కడ రింగ్లకెళ్ళి బయటికి వెళ్ళిపోయినారు సో అప్పుడే జే ఊసో చెప్పినారు అంటే జే ఊసో రోమన్ రేన్స్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు సో దీని అర్థమైందంటే ఇప్పుడు హెలీనా సెల్లో జే ఊసో రెడీ ఉన్నారు రోమన్ రేన్స్తో ఫైట్ చేయడానికి జే ఊసో రెడీ ఉన్నారని జే ఊసో చెప్పేసినారు సో గస్ అప్పుడే రోమన్ రేన్స్ నవ్వి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు బ్యాక్ స్టేజ్ సో గస్ అప్పుడు అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ అండ్ ఏజే స్టైల్స్ వచ్చి చెప్పినారు అయిపోయిందా మీ డ్రామా అయిపోయిందా నిజం చెప్పాలంటే జే ఊసో ఇక్కడ ఎవరు ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరేమి చూడరు ఎవరు పట్టించుకోరు బట్ నేను నీకు కంపల్సరీ పట్టించుకుంటాను ఎందుకంటే నువ్వు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీలో చాలా అంటే చాలా దెబ్బలు తిన్నావు నీ బ్రదర్ నీకు చాలా చాలా భయంకరంగా కొట్టిండు అండ్ నిజం చెప్పాలంటే జే ఊసో నీ వల్ల కాదు అంటే యూనివర్సల్ టైటిల్ కోసం ఫైట్ చేసేంత రేంజ్ నీది రాలేదని ఎజ్ స్టైల్స్ చెప్పినారు అండ్ కాస్త అంతేకాదు ఎజ్ స్టైల్స్ ఏమన్నారంటే నిజం చెప్పాలంటే నీకంట బెటర్ అని బ్రదర్ అని ఎజ్ స్టైల్స్ చెప్పినారు సో గస్ అప్పుడే జే ఊసో అటాక్ చేసినారు ఎజ్ స్టైల్స్ పైన సో గస్ అందుకనే మనకి ఈరోజు స్మాక్డౌన్ స్టార్టింగ్లోనే ఎజ్ స్టైల్స్ వర్సెస్ జే ఊసో మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది అండ్ కాస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ కాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే షాకింగ్లీ కాస్ ఈ మ్యాచ్లో ఎజ్ స్టైల్స్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు జే ఊసో ఆన్ గాయస్ ఈరోజు స్మాక్డౌన్లో జే ఊసో ఏజ్ స్టైల్స్కి ఓడిపించేసినారు అండ్ గా సెకండ్ ఇలా సెగ్మెంట్ ఇలా ఫైట్ అయిపోయింది
సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ శామీ జేన్ కనిపించినారు అండ్ శామీ జేన్ చెప్పినారు మీరందరూ ఏమనుకుంటున్నారు ఇప్పటి నుంచి అలా గర్వంగా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారా అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు నా బాధని అర్థం చేసుకోలేరు ఎందుకంటే నేను ఈ టైటిల్ని ఎప్పుడు ఓడిపోలేదు బట్ అయినా నేను ఈ టైటిల్ కోసం క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పిపిలో ఫైట్ చేసినాను అండ్ ఇదే టైటిల్ని ఒకప్పుడు ఏజ్ స్టైల్స్ గెలిచినప్పుడు మీరు అందరూ ఏజ్ స్టైల్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడినారు అండ్ ఇదే టైటిల్ని ఒకప్పుడు జెఫాడి గెలిచినప్పుడు మీరు అందరూ జెఫాడి గురించి చాలా గొప్పగా మాట్లాడినారు అండ్ ఇదే టైటిల్ని నేను క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పిపిలో గెలిచినప్పుడు మీరందరూ నా గురించి ఏదేదో మాట్లాడుతున్నారు అంటే నా మ్యాచ్లో అలా జరిగింది ఇలా జరిగిందని మీరందరూ ఏదేదో మాట్లాడుతున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టైటిల్ అంటే చూడండి శామీ జేన్ దగ్గర రెండు టైటిల్స్ ఉంటాయి సో శామీ జేన్ ఏమన్నారంటే ఈ టైటిల్ జెఫ్ హార్డీది అండ్ ఈ టైటిల్ ఒక డూప్లికేట్ టైటిల్ ఈ టైటిల్ ఒక చెత్త టైటిల్ సో అందుకే నేను ఈ టైటిల్ని చెత్తలో పడేస్తున్నానని ఒక డూప్లికేట్ టైటిల్ అంటే శామీ జేన్ ప్రకారం ఒక టైటిల్ డూప్లికేట్స్ ఒక టైటిల్ని శామీ జేన్ చెత్తలో పడేసినారు అండ్ అక్కడికి వెళ్ళిపోయినారు సో ఇక్కడనే శామీ జేన్ సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి జాన్ మారిసన్ వర్సెస్ మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ ఓటీస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మిస్టర్ మనీ ఇన్ ద బ్యాంక్ ఓటీస్ సో గైస్ దాని తర్వాత మనకి షేమస్ వర్సెస్ షార్టిజీ మధ్యలో ఒక షార్ట్ మ్యాచ్ ఉండే షేమస్ వర్సెస్ షార్టిజీ మధ్యలో మనకి ఒక షార్ట్ అండ్ సింపుల్ మ్యాచ్ చూడని దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో చాలా ఈజీలీ విన్నర్ అయిపోయినారు షేమస్ సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ కనిపించినారు అండ్ కెవిన్ ఓవెన్స్ షో కోసం ప్రిపేర్ అయితే ఉంటారు కానీ గైస్ అంతలోనే బ్యాక్ అంటే కెవిన్ ఓవెన్స్ బ్యాక్ ఒక స్క్రీన్ ఉంటే ఒక టీవీ ఉంటుంది అండ్ గైస్ ఆ టీవీలో ద ఫీండ్ ఇది ఒక గ్లిచ్ లాంటిది చూడని దొరికింది అండ్ గైస్ దాని తర్వాత కెవిన్ ఓవెన్స్ రింగ్లో వచ్చినారు అండ్ రింగ్లో వచ్చి చెప్పినారు వెల్కమ్ టు కెవిన్ ఓవెన్స్ షో అండ్ ఈరోజు నేను స్మాక్డౌన్లో వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నాను అండ్ మేబీ చెప్పలేము ఇప్పుడు నెక్స్ట్ వీక్ మనకి డ్రాఫ్ట్ చూడని వస్తుంది సో మేబీ చెప్పలేము నేను స్మాక్డౌన్లో వచ్చిన స్మాక్డౌన్ రావచ్చు అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే చూడండి నేను అంటే స్మాక్డౌన్లో లేను కరెక్ట్ ఎప్పటి నేను స్మాక్డౌన్ షోని చూస్తూనే ఉంటాను అండ్ ఈ షోలో ఒక సూపర్ స్టార్ ఉన్నాడు ఆ సూపర్ స్టార్ అసలు ఏదో లోకంలో వెళ్ళిపోతున్నాడు సో అందుకనే నా మనసులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సో అదే క్వశ్చన్స్ నేను అడుగుదామనే ఈరోజు నేను స్మాక్డౌన్లో వచ్చినాను అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు అలెక్సా బ్లెస్ అని చెప్పిన సో గైస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది అలెక్సా బ్లెస్ అండ్ గైస్ అలెక్సా బ్లెస్ రింగ్లో రాగానే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు థ్యాంక్ యూ అలెక్సా బ్లెస్ నువ్వు నా షోలో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా మనసులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్ నేను నీతో అడుగుదాం అనుకుంటున్నా ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా చేంజ్ అయిపోయినావు నీలో చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసినాయి అలెక్సా బ్లెస్ చేంజ్ అయినట్టు నువ్వు చేంజ్ అయిపోతున్నావు అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు సో అప్పుడే అలెక్సా బ్లెస్ చెప్పినారు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అలెక్సా బ్లెస్ గురించి మాట్లాడుతున్నావా అని అలెక్సా బ్లెస్ చెప్పినారు సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు చూడు అలెక్సా బ్లెస్ నేను నా గురించి అలెక్సా బ్లెస్ గురించి మాట్లాడతలేను నేను నీ గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను నీకు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను నువ్వు పర్ఫార్మెన్స్ సెంటర్ ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కానీ ఇప్పుడు నువ్వు చాలా చేంజ్ అయిపోయినావు సో ఈ చేంజెస్ ఎందుకు వచ్చినాయి అని కెవిన్ ఓవెన్స్ అడిగినారు సో అప్పుడే అలెక్సా బ్లెస్ చెప్పినారు చూడు కెవిన్ ఓవెన్స్ మన లైఫ్లో అంటే చూడండి ఒక మనిషి లైఫ్లో చేంజెస్ చాలంటే చాలా ఇంపార్టెంట్ మనం చేంజ్ అయితేనే మంచిగా ఉంటుంది అని అలెక్సా బ్లెస్ చెప్పినారు సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు కరెక్టే నేను బీ చేంజ్ అవుతున్నాను కానీ నాలో అన్ని గుడ్ చేంజెస్ వస్తున్నాయి కానీ నీ చేంజెస్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు సో అప్పుడే అలెక్సా బ్లెస్ చెప్పినారు ఆ మనిషి మన ముందు వచ్చినప్పుడు మనం అంటే మనకి ఏదో అయిపోతుంది ఆ మనిషి మన ముందు వచ్చి మన ఆయుస్సులో మన కళలో చూసినప్పుడు మనము అంటే మనకి మనం కంట్రోల్ చేయలేమంటే మనం ఏదో లోకంలో వెళ్ళిపోతాం అసలు ఏదో అయిపోతుంది అని అలెక్సా బ్లెస్ చెప్పినారు సో అప్పుడే కెవిన్ ఓవెన్స్ చెప్పినారు మనిషియా ఎవరు ఆ మనిషిని అడిగినప్పుడు ఆ మనిషి ప్రతి ఒక్క జాగాలో ఉంటాడని అలెక్సా బ్లెస్ చెప్పినారు సో కెవిన్ ఓవెన్స్ చెప్పినారు అవునా ఆ మనిషి ప్రతి ఒక్క జాగాలో ఉంటాడా ఆ మనిషి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా అని కెవిన్ ఓవెన్స్ చెప్పినారు సో అప్పుడే అలెక్సా బ్లెస్ చెప్పినారు అవును ఆ మనిషి ఇక్కడే ఉన్నాడు నేను ఆ మనిషికి వినగలుగుతున్నానని అలెక్సా బ్లెస్ చెప్పినారు అండ్ అలెక్సా బ్లెస్ లెట్ మీ ఇన్ అని చెప్పినారు సో అప్పుడే అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోయినాయి అండ్ కలిసి అక్కడ ఎంట్రీ అయిపోయింది ద ఫీల్డ్ బ్రేవ్ వాట్ ది అండ్ ద ఫీల్డ్ బ్రేవ్ వాట్ వచ్చి కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసినారు అవును కలిసి ఈరోజు స్మాక్డౌన్లో ద ఫీల్డ్ బ్రేవ్ వాట్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసినారు మాండిబల్ క్లోతో అటాక్ చేసినారు అండ్ గైస్ దాని తర్వాత ద ఫీల్డ్ బ్రేవ్ వాట్ అండ్ అలెక్సా బ్లెస్ ఇట్లా చేయగలుపుకున్నారు అండ్ గైస్ సెకండ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి ఒక మంచి సిక్స్ పాయింట్ యాక్టివ్ మ్యాచ్
చూడని దొరికింది సిన్స్కే నకమురా సిజారో బారన్ కోర్బిన్ వర్సెస్ మ్యాట్ రిడల్ అండ్ ద లూచోస్ పార్టీ మెంబర్స్ మధ్యలో ఒక మంచి సిక్స్ మ్యాన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గస్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టేజ్ మ్యాట్ రిడల్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో మ్యాట్ రిడల్ చెప్పినారు చూడండి, నేను ఇలాతో టీమప్ ఎందుకైనానంటే వీళ్ళు ఈ రోజు నా దగ్గరకు చెప్పినారు ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా ఫైట్ చేయని చెప్పినారు, సో అందుకని నేను ఇలాతో టీమప్ అయినాను. అండ్ అయినా మేబీ చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ డ్రాఫ్ట్ జరుగుతుంది, సో మేబీ చెప్పలేము నేను డ్రాఫ్ట్ అయినా డ్రాఫ్ట్ కావచ్చు, సో అందుకని నేను ఇలాతో హ్యాజ్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లా ఫైట్ చేస్తున్నానని మ్యాట్ రిడల్ చెప్పినారు. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ లీగల్ స్టార్ట్ అయిపోయింది. బారన్ కోర్బిన్ సిన్స్కే నకమురా సిజారో వర్సెస్ మ్యాట్ రిడల్ అండ్ ద లూచోస్ పార్టీ మెంబర్స్ మధ్య. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. అండ్ గాయస్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో వినర్ అయినారు మ్యాట్ రిడల్ అండ్ ద లూచోస్ పార్టీ మెంబర్స్. కానీ గాయస్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ కలిస్టో వచ్చినారు అండ్ కలిస్టో వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది ఈ మ్యాచ్లో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ అయిపోయినా కాదు ఎవ్రీ వీక్ లాగా మనకి ఈ రోజు బి ద లూచోస్ పార్టీ మెంబర్స్ మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం లాంటిది చూడడానికి దొరికింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మిస్టరీ ఉమెన్ది ఒక సెగ్మెంట్ చూడొకింది. అండ్ గైస్ నేను మీ అందరికీ 4 రోజులు ముందు చెప్పినాను గైస్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం ఈ మిస్టరీ ఉమెన్ ఇంకెవరు కాదు కార్మెలా కావచ్చు అని చెప్పినాను. అండ్ గైస్ ఫైనల్ ఈ రోజు స్మాక్ డౌన్లో మిస్టరీ ఉమెన్ రివీల్డ్ అయిపోయింది. అండ్ గైస్ ఈ మిస్టరీ ఉమెన్ ఇంకెవరు కాదు కార్మెలానే. అండ్ గైస్ కార్మెలా చెప్పినారు పాస్ట్లో నాతో ఏదో జరిగింది బట్ ఇప్పుడు నేను ఫైనల్లీ కొంచెం చేంజ్ అయిపోయినాను అండ్ ఇప్పుడు నేను రాలో డ్రాఫ్ట్ అవుతున్నా లేదంటే స్మాక్ డౌన్లోనే ఉంటాను నాకేం తెలీదు దేంట్లో డ్రాఫ్ట్ అయ్యా నాకు అసలు ఏం ఫరక్ పడదు ఎందుకంటే నేను ఒక అన్టచబుల్ అని కార్మెలా చెప్పినా. అండ్ గైస్ ఇక్కడనే కార్మెలా సెగ్మెంట్ అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది షాషా బ్యాంక్స్. అండ్ గైస్ ద బాస్ షాషా బ్యాంక్స్ రింగ్లో వచ్చి చెప్పినారు నిజంగా నా బేలి అంటే నువ్వు నిజంగానే ఇలా అనుకున్నావు అంటే నేను మెడికలీ క్లియర్ లేను నేను క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీలో రాను అండ్ నేను క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీలో నీ పైన అటాక్ చేయనని నువ్వు ఇలా అనుకున్నావా. అండ్ నిజం చెప్పాలంటే బేలి నువ్వు ఒక కావాడివి అండ్ నువ్వు నన్ను చాలా అంటే చాలా యూజ్ చేసుకున్నావు. ఈరోజు నువ్వు ఒక స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ ఉన్నావంటే అది ఇంత లాంగెస్ట్ రేనింగ్ ఛాంపియన్ ఉన్నావంటే ఓన్లీ నా వల్లనే. అండ్ నేను ఇప్పుడు రిటర్న్ వచ్చేసినాను అండ్ నేను నెక్స్ట్ వీక్ నీతో ఫైట్ చేస్తాను ఫర్ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అని షాషా బ్యాంక్స్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు బేలికి. అవును గైస్ బేలికి షాషా బ్యాంక్స్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు అండ్ షాషా బ్యాంక్స్ చాలా క్లియర్గా చెప్పేసినారు నేను బేలీ నీ దగ్గరికి వెళ్ళి ఆ ఉమెన్స్ టైటిల్ తీసుకుంటానని షాషా బ్యాంక్స్ చాలా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ గైస్ ఇక్కడనే షాషా బ్యాంక్స్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో జెఫ్ హార్డీ వర్సెస్ శామీ జేన్ మధ్యన ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్లో చూడండి ఈ మ్యాచ్లో శామీ జేన్ చాలా చీటింగ్ చేసినారు క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్ పీపీలో చీటింగ్ చేసినట్టు ఈ మ్యాచ్లో శామీ జేన్ చాలా చీటింగ్ చేసినారు. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు శామీ జేన్. అవును గైస్ శామీ జేన్ టైటిల్ రిటర్న్ చేసుకున్నారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు శామీ జేన్. అండ్ గైస్ ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో గైస్ మీకు ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే కంపల్సరీ గైస్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్ ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్ బాయ్.